నిజామా జిల్లా బోధన్ డిపో ఉపాధితులు మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండివిసి సజ్జనార్ ఐపీఎస్ విచారణకు ఆదేశించారు. ఎండి ఆదేశాలతో సంబంధిత కండక్టర్ డిపోస్ పేరులో ఉన్న పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ జరిపారు. నిజామాబాద్ బోధన్ రూట్ పల్లె వెలుగు బస్సులు నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పురుష ప్రయాణికుడు ముగ్గురికి బోధన్కు టికెట్ ఇవ్వమని కండక్టర్ను అడిగాడు. 30 చొప్పున ముగ్గురికి 90 రూపాయల టికెట్ను కండక్టర్ జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత పురుష ప్రయాణికుడు కండక్టర్ వద్దకు వచ్చి మహిళలకు ఉచితం కదా, టికెట్ ఎందుకు జారీ చేశామని ప్రశ్నించారు. ముగ్గురు పురుషులే అనుకునే టికెట్ను జారీ చేశానని, అన్యత భావించవద్దని కండక్టర్ సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ టికెట్ను వెనక్కి తీసుకుని పూర్తి డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ విచారణలో కండక్టర్ ఉద్దేశపూర్వకంగా టికెట్ జారీ చేయలేదని తేలింది. लेट हुआ नहीं हुआ तुम्हारे को यहाँ पे टिकट लेने के बाद? लेडीज कौन से टिकट लिया नहीं लिया? वो लिया बोल के बोल रहा हूँ मैं, बोले तो भी सुन रहा नहीं ना। यही से तो भोजन डिपो को आ गई गाड़ी, ये गाड़ी का नंबर है। ये निजामबाद से बस जा रही भोजन को, इन्हें जबरदस्ती लेडीज कौन से टिकट ले रहा? टिकट है यहाँ पे है, देखो लेडीज तीन टिकट ले आए, सुने जबरदस्ती टिकट ले रहा, टिकट के पैसे दो बोलता नहीं दे रहा। कांग्रेस सरकार को खाली वोट नहीं डाले, सुने मनी लेके वोट का हक हमारा है, हम डाले। ये 10 दिसंबर है आज, 10 दिसंबर में सुबह में सब कौन से लेडीज कौन से टिकट के पैसे ले रहा है? क्या मेरे को मालूम मुस्लिम की लेडीज कौन से तू होना बोल के लिया? तू उतर, टाउन में जाओ, टाउन में जाएंगे, चल अरे टाउन में जाएंगे, डिपो में जाएंगे, डिपो में जाएंगे, डिपो में जाएंगे, टाउन में, चल उतर। अरे नहीं जबरदस्ती करके टिकट लिया जी ने, नहीं नहीं यहाँ से टाउन टाउन में जाएंगे, डिपो में नहीं आते, कल तो टाउन में चल, अपनी प्लेट चल।